పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న జగన్ తన టూర్లో విమర్శల వేడి మరింత పెంచారు. టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబును టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. నిన్న కోర్టుకు హాజరు కారణంగా ఒక్కరోజు బ్రేక్ తర్వాత ఇవాళ టూర్ కొనసాగించనున్నారు. సమస్యల్ని వింటూ హామీలు ఇస్తూ గెలిపించాలని విజ్ఞప్తులు చేస్తూ అటు సర్కార్ మీద విమర్శలు చేస్తూ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు జగన్. నిన్న అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కావడంతో ఒకరోజు పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. తిరిగి ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఉదయం వెల్దుర్తి నుంచి నడక ప్రారంభించి చెరుకులపాడు, పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 భోజన విరామం ఉంటుంది. అనంతరం స్థానిక నేతలతో కాసేపు సమావేశం నిర్వహిస్తారు. తర్వాత నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 రామకృష్ణపురం చేరుకుంటారు. ఈ రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు. మరోవైపు ప్రజా సంకల్ప యాత్ర వేదికగా టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జగన్. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చేది లేదంటూ మండిపడుతున్నారు. పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారంటూ ప్రసంగాల్లో విమర్శల వేడిని మరింత పెంచుతున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం ఇవ్వాలంటూ హామీల మీద హామీలు ఇస్తున్నారు జగన్.